రవాణించిన గోపురం నాకొద్దు. సముద్రంతో ఆట, గంగపుత్రుల్లో వేట డేంజరస్. ప్రాణాలు పోతాయండో. ఏసీ మిక్స్ చేస్తాం చూసా కదా. చూడండి కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఎస్, చాలా మంది అడుగుతున్నారండి ఏదైనా బ్లాగ్ చేయండి లోకల్లో అంటే. మన సబ్స్క్రైబర్ అయిన పట్టు పట్టి నన్ను తీసుకొచ్చారు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ చాలా బాగుంటుందండి, అది కవర్ చేయండి అని చెప్పి. ఈయనే ఈ బ్లాగ్ ఎంత బాగా వచ్చిందని కారణం ఈయనే. అసలు బ్రదర్, మీ పేరు విజయ్. విజయ్, ఇంటికి వచ్చి మీరు వస్తారా రారా అని చెప్పి నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఈ వీడియో చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. మిగతాదంతా బ్లాగ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, వేటకెళ్ళి తెచ్చారు చాలా చేపలు. చూద్దాం ఒకసారి మొత్తం అంతా ఒకసారి చూద్దాం సార్. సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది మొత్తం వేటకెళ్ళి వచ్చింది అనమాట. మొత్తం అంతా లోడింగ్ చేస్తున్నారు అని. ఎన్ని రోజులు అయింది? 10 రోజులు కదా. 19 రోజులు వేట. అబ్బో, 19 రోజులు వేట అని. ఒక నిమిషం చూడండి. అదే ఈ చేపలు ఏంటని అవి, ఈ చేపలు ఏంటి ఇవి? బెదకార అండి, బెదకార చేపలు చూసారా? మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి బెదకార చేపలు ఇవన్నీ. ఇదిగో అని అన్నీ లోపల పెట్టారు, దాచారు. ఎన్ని రోజుల క్రితం పడ్డాయని మీకు? 10 రోజుల క్రితం పడ్డాయి, 19 రోజులు వేటలోని. ఇదిగో లోపల ఉన్నాయి చూడండి, అన్నీ మొత్తం దాచి కోల్డ్ స్టోరేజ్ అన్ని. ఇదిగో అంత హాయి లోపల పెడతాడు అంత. ఇదిగో ఓ ఎన్ని ఉన్నాయి చూసారా? అబ్బో బోళ్ళు ఉన్నాయి. అవన్నీ తీసి మొత్తం అప్లోడ్ అంతా తీసి ఇదిగో ఇలా లెక్కేసి అక్కడ కాటా దగ్గర వేసి అక్కడ పెడతారు అంత. ఐస్లో, ఐస్లో వేసి పెడతారు కదండి. మీరు ఐస్లో తీసుకెళ్ళారా? ఐస్ మొత్తం అంత బాగుంది. సో ఈ 19 రోజులు సముద్రంలోనే రకరకాల చేపలు తిని నోరు చచ్చిపడిపోయింది. కుర్రాడు వచ్చిన వెంటనే వేట నుంచి చికెన్, చికెను ఇదిగో చికెను ఉల్లిపాయలు అని తీయ లెగ్ పీస్ చూడరా, చూసారా చికెను సోమరిగా వండుతున్నాడు అనే. ఇదేనా మీది? ఒకసారి ఒకసారి ఒక్కరండి. కిచెన్ ఇదిగో, ఇదో ఈ కిచెను. కిచెన్ అబ్బో, జీలకర్రలు డబ్బాలు మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. గిన్నెలు, తప్పాలాలు, ముంతలు, ఒక సామ్రాజ్యం ఉంది ఒకటి. ఇదిగో అంటే ఎందుకంటే పడకుండా ఊగిపోదు కదా గిన్నెలు తప్పాలాలు. ఈ లాకు, లాక్ సిస్టమ్ ఏంటంటే ఆ తప్పాలకి లాక్ వేస్తారు ఊడిపోకుండా. ఎందుకంటే ఆ కుదుపులకి తప్పాలాలు గిన్నెలు అన్నీ ఎగిరిపోతాయి మనం వండుకుంటే. అదే దేవుడి బొమ్మలు ఉన్నాయి ఇక పూజ చేసుకున్నారు. ఇదే వంట కాదు, ఇదే పూజ కాదు అన్నీ ఇన్నీ. సో ఇప్పుడు ఉప్పు చేపలు ఏంటంటే సోకింగ్ చేస్తారు ఉప్పులోని నానబెట్టారు. ఎంత చూస్తున్నారు కదా ఇదంతా ఉప్పు, ఉప్పులో నానబెట్టారు. సో ఉప్పులో నానబెట్టేసరికి ఫంగస్ అంతా పోతుంది. ఎండ పెడతారు కదండి పైన. సో పైన ఎండ పెడతారు. ఇదిగో పైన పైన ఇదిగో ఇవన్నీ ఉప్పులోనే, అంతా ఉప్పులోనే. ఉప్పులో నెయ్యాక పైకి ఎలా ఎక్కడం అవుతుంది అది. అదిగో సాసం, సాసం చేయడం దెంబక. అదిగో అదిగో చూసారా, అది ముళ్ళు గుచ్చిపోయాయి ఎన్ని ఎన్ని చేపలు. అంటే అక్కడ నానబెట్టి ఇక్కడ ఎండ పెడతారు ఉప్పు చేపలు. చూసారా ఎలాగనో గట్టిగా హీరో అక్కడ ప్యాచ్, బండికి ప్యాచ్ వేస్తున్నట్లు, పడవకి ప్యాచ్ వేస్తున్నారు. చూసారా ప్యాచ్లు కూడా వేస్తారు వీళ్ళు. వీళ్ళు 10 మంది వెళ్ళారు, 10 మంది అని అనే నీ పేరు ఏంటనియా? అప్పలరాజు. ఇదిగో అన్ని కేక. ఇదిగో ఈ అన్ని పేరు ఏంటనియా? నీ పేరు రాజు. వంట కుక్కు, వంట కుక్కు కదా వంట కుక్కు అని. నువ్వు వెళ్ళావనియా? అదే నీ పేరు అనియా? వరలయ్య. అని నువ్వు నువ్వు వెళ్ళావా? చూయో అమ్మ అందరం వెళ్ళారు. ఇంకో 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 ఆయన అనే నీ పేరు అనియా? సెకండ్ డ్రైవర్. సెకండ్ చెప్పాను, డ్రైవర్ కాదు చెప్పాను. అదే నువ్వు పవన్ కళ్యాణ్? అమ్మ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అదే నువ్వు వెళ్ళావు కదా, నువ్వు వెళ్ళావా? నువ్వు వెళ్ళరా? ఏమి ఇది ఇంకా అక్కడ అన్నయ్య నించున్నారు కదా, అన్నయ్య అక్కడ ఫిష్ చేస్తాను కదా. 10 మంది వెళ్ళారు, అది గ్రేట్. 10 రోజులు 20 రోజులు వేట. ఏమైనా ఏమైనా ఎదురయ్యేటి ఏం బాగా అంతా సౌపర్ కదా.
సముద్రంతో సముద్రంతో ఆట గంగపుతుల వేట కత్తిలో ఉంటది. అది ఎవరు చేయలేరు. తుఫాన్లు వచ్చేటప్పుడు దోల దించేస్తారు ఊగిపోద్ది అని మామూలుగా ఎవరు చేయలేరు. నేను చెప్తున్నాను కామన్ మ్యాన్ ఎవడైనా చేస్తే అందుకే మీకు యూట్యూబ్లో వీడియోలు లేవు. వేట వీడియోలు చాలా కష్టం అండి. ప్రాణాలు తగ్గించడం అంతే ఇంకా ఇంకా దీంట్లో ఇంకా మాటలు లేవు. ఎందుకంటే ఆ ఊపు కుదుపు ఫస్ట్ అనగా నార్మల్ మనుషులు అయితే మామూలు వాంతులు అయిపోతాయి. తర్వాత కడుపులో ఉన్నదంతా వచ్చి రక్తం వచ్చేస్తుంది. తర్వాత గోవింద గోవింద సరిపోవడం కదా ఊపు అంటే మీకు మీ బాడీలో ఉన్న అవయవాలన్నీ ఎత్తు కుదేస్తే ఏటవుతుంది. కక్కింది తినింది మొత్తం పేగులతో సహా బయటకు కక్కేస్తాం. అందులో దాంతోపాటు స్మెల్ ఒకటి. సో చాలా కష్టం. సీసిక్నెస్ వచ్చేస్తుంది. సముద్రపు వాతావరణం పడదు అందరికీ. అది పెట్టి పుట్టాలి రాసిపెట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఐస్ తినడానికి కాదండి. దేనికి పంచేది ఓన్లీ ఫర్ ఫిష్ల కోసమే. అది అక్కడ మిషన్ ఉంటుంది దాంతో క్రష్ చేసి తెస్తారు. తెచ్చాక చేపలు ఉంటాయి కదా చేపలతో మిక్స్ చేసేస్తారు ఇక్కడ. ఎందుకంటే అవి ఇలాగ వెళ్ళాలి కదా మొత్తం అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. అదే 10 మంది అన్నాను కదా 10 మందిలో కుర్రాడు ఎక్కడ ఉన్నాడు అనే నీ పేరు అనియా అండి నీ పేరు సిగ్గుపడిపోతున్న కుర్రాడు తెలీదా అదే 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 నీ అదే తమ్ము దొబ్బుతారు మా వాడు అంతా వైజాగ్ అంటే ఇదేనండి. ఆ ఐస్ అంతా తీసి ఆ మిక్సింగ్ చేస్తుండ్రు అనియా అంటే అక్కడ చూసారు కదా చేపలు ఆ చేపలు తెచ్చి వేస్తాడు. ఏది మా వాళ్ళు కమ్మగా కమ్మదొబ్బడంలో మా వాళ్ళు తర్వాత అండి. ఇది మీకు దొరకదు ఇక్కడ ఇలాగ ఇక్కడ కామె అది అది అంతే సినిమాల్లో దొరకదు ఇలాంటివి. ఇది వేసేస్తుంది అదిగో అక్కడ తీసి అదిగో వేస్తాను వేసి మిక్స్ చేస్తాను చూసా కదా అది అయిపోయా అది మిక్సింగ్ మిక్సింగ్ మందు మిక్సింగ్ చూసారు కానీ చేప మిక్సింగ్ చూడలేదు కదా ఇది అనే ఒక డైలాగ్ చెప్పని అనే 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 ఒక డైలాగ్ చెప్పని చెప్పని గంగపుతులతో వేట చాలా ప్రమత్తం. సో మీరు చూస్తున్నారు కదా ఇది ఇది ఒక ప్రపంచం అండి. ఇది ఒక ప్రపంచం అని చెప్పాలి. ఇది ఒకలా ఉంటుంది. ఈ బోట్ ఉంది కదా దీనికి 25 లక్షలు రిమోడలింగ్ అయింది. ఒక బెంజు బిఎండబ్ల్యూ పెద్ద పెద్ద కారులతో సమానం అండి. ఈ బోట్ని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఒక్కొక్కటి 1 కోటి రూపాయలు విలువ. సో దీని రిమోడలింగ్కి 25 లక్షలు అయింది. అసలు ఎందుకయింది ఏంటి లోపల ఎక్కి చూద్దాం ఒకసారి. ఓకే మన లోపలికి ఎక్కుదాం ఒకసారి. ఇది పెద్ద అడ్వెంచరస్. సో మొత్తానికి ఈ రిమోడలింగ్ దీంట్లోకి వచ్చాం. చూసారు కదా మొత్తం అంత డ్రైవర్ సీట్ ఇది. ఓకే డ్రైవర్ది ఇది ఇది ఎంత ఉంటుంది పూజ చేశారు. సో అండి ఎక్కడ కూడా పూజ చేశారు నిజంగానా చూసారు కదా గంగమ్మ తల్లి పూజ చేస్తారు మామిడాకులు. ఓకే మీరు చూసుకోవచ్చు. సిచ్యువేషన్ ఏంటంటే ఈ కలప అంతా తీసి కొత్త కలప వేయడం ఆ కలప వేయడం వల్ల ఇంత రేట్ అయిందండి. తక్కువేం కాదు రెనోవేషను. ఇంత చిన్న దీనికే ఎంత కాస్ట్ అయిందంటే ఇంకా దీనికన్నా పెద్ద షిప్లకి ఎంతెంత కాస్ట్ అవుతుందో చూడండి. ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. పెద్దది కదా. ఎన్నో పడవలు ఉన్నాయి చూసారా చాలా పడవలు ఉన్నాయి ఇక్కడ. అనే ఏటి 25 లక్షలు దేనికని ఏటి ఎందుకు ఓడిందంట ఫైబర్ మెటీరియల్ ఓన్లీ ఫైబర్ వేసి దానికి లేయర్లు వేసి ల్యాబర్ ఇచ్చి ఓన్లీ మెటీరియల్ తేనందుకే 15 లక్షలు అవి. అమ్మో చాలా కాస్టే. బాగా కానీ ఒక తేడా వస్తే మొత్తం వెళ్ళిపోద్ది సముద్రంలో. కార్పెంటర్ ఉంటారు దీనికి ఫైవ్ రత్నం ఉంటారు వర్క్ షాప్ దీని మీద సుమారు ఏమిటంటే కష్ట బండలు సింపుల్ వేసుకున్నాం. ఒక 20 మంది నుంచి 30 మంది మేస్తులు అని వర్క్ దీనికి 1 బై 1 కోటి రూపాయలు దానికి 8 మంది ఉండిపోతే దీని మీద ఎన్నో మంది బతుకుతారు ఎన్నో చేపలు పెయింటర్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు మొత్తానికి మనం నీటిలో పంపించేవాడికి 50 లక్షల వరకు అయిపోతుంది.
ఆ చిన్న తెప్పలు ఎంత ఉంటాయనియా? అవి 2 లక్షల నుంచి 2 లక్షలు అంటే బండ్లు కొంచెం దీని మీద పెద్దవి 15 లక్షలు 50 లక్షల వరకు దీని మీద పెద్ద ఇదే పెద్దదా దీని మీద పెద్దదా పెద్ద స్పీడ్ ఇంజిన్లు ఉన్నాయి మంది కాయ స్లో ఇంజిన్ దీని మీద స్పీడ్ ఇంజిన్ ఉన్నాయి ఇప్పుడు మనం మైల్ కి ఇక్కడ 10 మైళ్ళు వెళ్ళాం అనుకో స్పీడ్ ఇంజిన్ అనుకో 5 మైళ్ళకి వెళ్ళిపోతుంది వేగ వెళ్ళిపోతుంది అవును కెపాసిటీ బట్టి ఇప్పుడు మన బల్లు పెట్టి మీరు 2 కిలోమీటర్లు వెళ్తారా అడగడం మర్చిపోయాను వేట ఎప్పుడుతో స్టార్ట్ అవుతుంది ఎప్పుడుతో ఎండ్ అయిపోతుంది సముద్రంకి రెస్ట్ ఇస్తారు కదా ఎప్పుడు అది గవర్నమెంట్ వచ్చింది కదా 6 నెలలు 1వ తారీఖున ఇప్పిస్తారు క్లోజ్ మళ్ళీ సముద్రం 3 నెలల 15 క్లోజ్ ఎందుకు అంటే చేపలు పునరుత్పత్తి సంపద పెరుగుతుంది సంపద ఆ టైంలో ఏంటంటే సంపద అది పెరుగుతుంది మళ్ళీ మనం యాడ్ చేసేది 1 సంవత్సరానికి 12 నెలలు 10 నెలలు యాడ్ చేస్తాం అబ్బా 2 నెలలు మాకు అనసరి అనమాట కట్టేస్తారు కట్టేసి ఖాళీగా మరి ఎన్ని చేపలు అమ్ముకోవడమే ఖాళీ అంటే చేపలు ఏవైతే ఉన్నాయో ఖాళీ అంటే రిమోడలింగ్ రివర్డేషన్ రిపేర్లు అన్ని చేసుకొని మరి మళ్ళీ సీజన్ కి రెడీ అవ్వాలి కదా ఆ 2 మంత్స్ లో రిపేర్ చేసుకొని తర్వాత మన గవర్నమెంట్ ద్వారా నమ్మకాలు ఉండవండి ఇప్పుడు మనం 7 లక్షలు 8 లక్షలు లోడీస్ పంపించాం అనుకో 1 లక్ష రావచ్చు 2 లక్షలు రావచ్చు 3 లక్షలు రావచ్చు అది ఏట బట్టి సముద్రం లక్ బట్టి అదృష్టం బట్టి ఇప్పుడు మనకి పడితే తినగలం లేకపోతే అప్పులు చేసుకోవడం వ్యవసాయం లాగే సేమ్ అంటే వ్యవసాయం ఎలా పండించుకుంటారు వర్షాలు పడితే పండుతాయి అన్నట్టు ఫిష్ లో సముద్రంలోనూ చేపలు ఉంటే మనం పట్టుకొని తేగలం అమ్ముకోగలం మనకి రెట్టింపు రాగలది లేకపోతే మనం సంపద సంపలేం చేయలేము ఇప్పుడు బోట్లకి ఫిషింగ్ లేక మనకి జెట్టీలో ఫిషింగ్ ఆర్పడలు 700 బోట్లు ఉన్నాయి 700 బోట్లలో ఇప్పుడు సుమారు 500 బోట్లు ఖచ్చితంగా 200 బోట్లే తిరుగుతున్నాయి అయితే ఎన్ని లీటర్లు డీజిల్ తీసుకెళ్తారు వేటకి చిన్న బోట్లు అనుకో ఒక 500 లీటర్లు 600 లీటర్లు దాని మీద కొంచెం పెద్ద బోట్లు 1000 2000 అంటే 2000 లీటర్లు డీజిల్ తీసుకెళ్తారా ఇంకా పెద్దవి ఏమించి 6000 7000 టన్నులు స్వామి ఏదైనా అయితే సుమారు 8 టన్నుల నుంచి తక్కువ డీజిల్ అమ్మో బోట్ లోని సింపుల్ గా వేసుకున్న 5 లక్షల ఆయిలే పట్టుకెళ్తారు డీజిల్ 5 లక్షలు బా చాలా రిస్క్ అనియా డీజిల్ 5 లక్షలు డీజిల్ పట్టుకెళ్తారు ఇప్పుడు మన బోట్ అనుకో ఇప్పుడు మన బోట్ లో అనుకో సుమారు 3 లక్షలు డీజిల్ పట్టుకెళ్తారు 3 లక్షలు డీజిల్ ఒక 30,000 రూపాయలు ఐస్ 25,000 రూపాయలు రాసును వాటర్ ఇవన్నీ అలాగే మనకు సుమారు అలాగే 3 లక్షల నుంచి 5 లక్షలు లోడ్ అవుతుంది మన బోట్ ఇంకా స్పీడ్ బోట్ అనుకో మన మీద 2 లక్షలు ఇస్తాం ఒక్కొక్క బోట్ ఒకలాగా సో ఎవరైనా ఈ జెట్టి సరదాగా చూద్దాము అని అనుకుంటే దానికి ఒక ఆపర్చునిటీ ఉందండి మీరు ఆర్కే బీచ్ తర్వాత అలా కొంచెం ఆర్కే బీచ్కి వచ్చిన వాళ్ళకి అలా ముందుకు వస్తే చాలామందికి తెలియదు ఆ ముందుకు వచ్చేస్తే 11వ నెంబర్ జెట్టి అంటే చెప్తారు అక్కడికి వస్తే మనకి ఇలాగా టూరిజం బోట్స్ ఉంటాయి అన్నమాట 200 రూపీస్ తీసుకుంటారు నిజంగా ఒక రౌండ్ వేస్తారనమాట ఇది ఎవరికైతే తెలియదు జస్ట్ మీకు చెప్తున్నాను 200 తీసుకొని మనకి స్పీడ్ బోటు అలాగ ఒక రౌండ్ వేసి చూపిస్తారు చాలా బాగుంటుంది అది మనం వ్యూలో చూసి ఎంజాయ్ చేద్దాం ఓకే సో ఇది బయలుదేరింది వ్యూ చూడండి చాలా బాగుంటుంది ఓకే లైఫ్ జాకెట్స్ ఇచ్చారు అందరికీ సరదాగా ఒక రౌండ్ అనమాట చూస్తున్నారు కదా వ్యూ అది ఇంకా వైజాగ్ అయితే చిన్నగా కనపడుతుంది చాలా బాగుంది సో టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఈ బోట్లలా దాటుకుంటూ అక్కడ కుర్రోళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం టాస్క్ సో ఈ సండే సో మన కుర్రోళ్ళు అందరూ రెడీగా ఉన్నారు అందరూ ఎక్కడోలే భయ అందరూ లోపల అందరూ కాలేజే స్కూలే కాలేజీలో అంతానా ఒకరు స్విమ్మింగ్ చేయడానికి వచ్చారనమాట ఇక్కడ మనోలే ఆల్రెడీ కుర్రోళ్ళు అటాక్ లో ఉన్నారు అదే Ready, 1, 2, 3, start! Yay! Baya, Nubu? Yay! Baya, next! Baya, next! Yamma, oi! Jumbo!
భయా నెక్స్ట్ నెక్స్ట్ భయా భయా నెక్స్ట్ భయా నెక్స్ట్ నెక్స్ట్ ఏయ్ 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 స్పిన్నర్ ఇరో స్పిన్నర్ ఈ ఫాస్ట్ బౌలర్ ఇరో ఫాస్ట్ బౌలర్ ఏయ్ 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 లాస్ట్ ఏయ్ 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 అసలు గోప్రో ఇది నీటిలో పడేస్తే తేలుతుంది అన్నారు భయ్యా మీరు మీరే ప్రూఫ్ ఒకసారి పడేస్తాను చూడండి కూడా నువ్వు తీసి తేలుతుంది అన్నారు ఇది ఇదిగో నీటిలో పడేస్తే తేలుతుంది అన్నారు చిన్నప్పుడు ఎక్కడికి వచ్చేవాను ఇదిగోండి ఆల్ఫా బిర్యానీ చాలా చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో ఉంది సో వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం ఓకే నిజంగా ఆల్మోస్ట్ 45 మినిట్స్ అండి యుద్ధం చేసి హాఫ్ అన్ అవర్ యుద్ధం చేసి సంపాదించారు టికెట్లు టికెట్ ఉంది కానీ అన్ని ఉండి హైదరాబాద్ బిర్యానీ ఇంకా రాలేదండి చాలాసేపు నుంచి పిలుస్తుంది అన్ని భయపడుతుంది ఎప్పుడు లాగా చూద్దాం చూసారు కదా క్రౌడ్ వెళ్తారా అదే బిర్యానీ ఇక్కడ ఎప్పుడో ఫేమస్ కాబట్టి తప్పదు స్టేట్ కోసం అది ఇస్తే తీసి చెప్తాను ఎలా ఉన్నదో మరి ఆ ఇస్తే రావట్లేదు ఎప్పుడు వస్తుందో బిర్యానీ ఎప్పుడు ఇస్తుందో ఎప్పుడు తింటామో చూడాలి కాపం ఉంది కానీ కాపం చూపించట్లేదు ఏం బ్రదర్ చాలా కాపం ఉంది కాపం చూపించట్లేదు ఇది వచ్చింది ఎందుకు ఇచ్చారు చూసారా ఈ ఈ పజిల్స్ ఎందుకు ఇచ్చారంటే బిర్యానీ గంట అవుతుంది ఆ గంటలోని ఇది చేసుకోవాలి ఆడుకోవాలి సేపు ఆగినందుకు అమృతం లాంటి బిర్యానీ చాలా సూపర్ అండి టేస్ట్ అయితే సూపర్